దౌర్భాగ్యులైన సజ్జల అంబటి రోజాలకు మా జన సైనికులు సవాలు విసురుతున్నారు దీనికి మీరు సమాధానం చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీకు ఎవరికీ లేదు మీ నాయకుడికి అస్సలు లేదు ఒకసారి మీరు మా యొక్క ఈ ప్రశ్నని సమాధానం చెప్పి తర్వాత మీరు మీకు మాట్లాడే ఉందా లేదా మీ పరిస్థితి ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి అని ఒకసారి పిల్లలు తెలుసుకున్నారు ఆల్రెడీ మీకు కూడా తెలుస్తుంది తెలుసుకోవాలి పైకి మేకపోతే గాంభీర్యాలు పోతే సరిపోదు సజ్జల అంబటి రోజా అందరికీ రోజులు దగ్గర పడినాయి అందుకే మీరు పిచ్చుకోతలు కూతున్నారు నోరుంది కదా అని మాట్లాడుతున్నారు మా మొదటి ప్రశ్న జగన్ రెడ్డిని వదిలిపెట్టి వైసీపీ పార్టీని వదిలిపెట్టి ఎంపీలు అందరూ చాలా వరకు ఎమ్మెల్సీలు జగన్ ఎందుకు వదిలిపెడుతున్నారు వైసీపీ పార్టీ ఎందుకు వదిలిపెడుతున్నారు దానికి సమాధానం చెప్పు దానికి చెప్పే దమ్ముందా మీకు సజ్జల అంబటి రోజాలకి లేదు అలాగే మీరు ఇప్పటికున్న నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా వాళ్ళు నిరాశపరుస్తూ వాళ్ళు మీ పార్టీని వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళని నియోజకవర్గాలు కొంతమందిని కొన్ని నియోజకవర్గాలు మారుస్తూ కొంతమందిని అసలు పార్టీ కొన్నిమంది సీటు సీటు అంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పక్కన పడేశారు కదా దానికి సమాధానం చెప్పండి ఎందుకని మీరు మారుస్తున్నారు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారే జన సైనికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం ఆయన దయా దాక్ష్యం చూపిస్తున్నారు కదా మరి మీ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ఏమీ ఏమి చేయలేక నియోజకవర్గంలో అసలు మీ జగ మీ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ లేక నా అగచాట్లు పడ్డారు కదా గెలిచి ఆ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలందరూ వాళ్ళు ఏడుస్తున్నారు కదా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా మీకోసం మీ పార్టీ కోసం మీ జగన్ రెడ్డి కోసం వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ సంగతి చూడండి ముందు దానికి సమానం చెప్పండి పోనీ మీరు చెప్తున్నారు కదా మా జగన్ రెడ్డి నూట డెబ్బై పోటీ చేసే వాళ్ళు ఉన్నారు మేము పోటు కాలు నీటి కాలం మేము సింహాలం అని ఓకే మరి పోటీ చేసే వాళ్ళు ఉంటే ఒకే కుటుంబానికి మూడు నాలుగు సీట్ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి నాకు ఒకే కుటుంబంలో ముగ్గురికి నలుగురి ఎందుకు టికెట్ ఇస్తాడు మీ జగన్ రెడ్డి చెప్పమని చెప్పు సజ్జల అంబడి చెప్పు రోజా దీనికి సమాధానం చెప్పరు మీరు మాల వాగులు వాగమంటే టీవీల ముందుకు వచ్చి వాగుతారు అది తర్వాత మీకు మా పవన్ కళ్యాణ్ అన్న మా జన చాలా భయం ఎంత భయం అంటే నిద్రపోరు మీరు లేకపోతే రెండు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు తీసేయాలని రెండు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఎన్నో విన్నపాలు చేసుకున్నారు అది మాకు తెలుసు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఆఖరి కోర్టుల్లో కూడా కేసులు వేశారు కదా సజ్జలా గుర్తుందా నువ్వే కదా వేయించింది అంబటి కోర్టులో కేసులు వేయించారు కదా గాజు గ్లాసు గుర్తు తీసి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఉండకూడదని రోజా మాట్లాడు ఎందుకేసారు కోర్టులో కేసులు మా పార్టీ అంతే అంత భయం లేనప్పుడు మా పార్టీ అంటే అంత ఎటకారమై మాట్లాడుతున్నారే మరి ఆ గాజు గ్లాసు గుర్తు చూస్తే ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పండి దానికి సమాధానం చెప్పండి ఎందుకు సజ్జలా టీవీల ముందు వచ్చిరాని నవ్వు నవ్వుకుంటూ పైకి గంభీరంగా మేకబ ఎందుకు ప్రదర్శిస్తా మీకు ఓటమి ఖాయం అయిపోయింది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు రాయమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడో వెళ్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తుకు వెళ్తున్నాను ఎప్పుడు ప్రకటించాడో ఆ రోజే మీకు ఖాయం అయిపోయింది మీకు ముచ్చులు పట్టిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సొల్లు వాగుడు మీ సోషల్ మీడియా ద్వారా ఎన్నో అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఫోటో పెట్టి లోకేష్ ఫోటోలు పెట్టి జనసేన పార్టీ నాయకులను అవమానపరచడం ఈ రోజు తక్కువ సీట్లు ఇచ్చారని చెప్పి మీరే మీరే మొత్తం మీరే మీ యొక్క వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ దొంగలో కుక్కలో పనికిమాని ఎదవలందరూ కలిసి పేరుకి చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టి పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టేసి మా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారే సిగ్గుందా ధైర్యంగా ఉంటే ఎదుర్కొని ధైర్యంగా రండి సిద్ధం అన్నాడు కదా ఆ సిద్దమేదో అంతేగాని సోషల్ మీడియాలో దొంగ డిపిలు పెట్టి అది కాదు అది మగతనం అనిపించుకోదు మీరు మగవాళ్ళు అయితే మగవాళ్ళగా పోరాడండి యుద్ధం చేయండి అది జన ఒక్కడే మేకల సారీ సజ్జలా ఒకటే చెప్తున్నాను నేను నీకు గాని మీ యొక్క ఆంబోతి రాంబాబు గాని జబర్దస్త్ రోజా గాని ఎవరైనా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని ఓడించాలనుకోవడం ఒక కళ అది ఒక మిథ్య ఓడించాలనుకోవడమే కళ మిథ్య ఎన్ని ఎత్తులేసినా మీరు మీ జగన్మోహన్ ఎన్ని ఎత్తులేసినా ఓడిపోవడం ఖాయం ఈ ఓటమి ఖాయం మీకు రోజులు దగ్గర పడి సరిగ్గా ఒక రెండు నెలల కన్నా తక్కువే ఉంది మీరు ఇంటికి వెళ్ళిపోతారు మీరెవ్వరిని కూడా పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు ఇది తెలుసుకోండి ఇది తజ్యం తెలియదు గమనించండి దొంగ దొంగ డిపిలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదార తోటి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో మాటలు పడుతున్నాడు ఆఖరికి ఈరోజు కూడా ఈ పనికి మారే వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ గురివింద గింజ సామెతలాగా వాళ్ళ ముడ్డి కింద ఎరుపు వాళ్ళకి తెలియట్లేదు ఆ ఎరుపు కప్పుపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి గురించి దౌర్భాగ్యం అట ఆయన సీటు ఆయన ప్రకటించుకోలేడట ఎంతకైనా నీచమైన మాటలు ఉంటాయా ఆయన సీట్ ఎందుకు ప్రకటించుకోలేడైనా ఆయన చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలా యథా మాటలు కాకపోతే అందరికీ రోజుల దగ్గర పని మీరు కూడా అన్ని గ్రహించమని ఏం జరుగుతుందో తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కలిగే వ్యక్తిని నిలువెత్తు నిజాయితీకి మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కారణజమ్మడు అన్ని వదులుకొని ప్రజల కోసం చేయాలి ప్రజలకు తాపత్ర తాపత్రపడుతున్నాడు కనుక అటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్